అందుకే కనీసం మాటల రూపంలోనైనా మాకు అర్థమయ్యేలా చెప్తారని అంటే నేను మాట్లాడకపోవటమే బెటర్ డెఫినెట్ గా రాము గారు మాట్లాడితే చాలా బాగుంటుంది నేను చాలా మాట్లాడాను ట్రైలర్ రాము గారు మీరేం అనుకుంటున్నారు జేడి గారు మాట్లాడాలని అనుకుంటున్నారో అవుతది నేను రాము గారిని మాట్లాడతాను ఇది 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 నేను ఆయన నుంచి తెలుసుకోవాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను నువ్వు అనుకున్నది చెప్పే అంటూ ఉంటారు ఆయన బట్ అంటే అందరం మేము రాము గారి గురించి చెప్తున్నాం ఏంటి అని మీకు అనిపించచ్చు మీ అందరం ఇక్కడ నుంచోడానికి ఏకైక కారణం రాము గారు అది ఆయనకి అంటే ఇవన్నీ నచ్చవు ఆయనకి బట్ ఆయన కూడా చెప్పాలి తప్పదు అండ్ నాకు నిందక నాగేశ్వర గారు చెప్పినట్టు నాగేశ్వర గారు ముందర వచ్చారు ఉత్తేజ్ అఫ్ కోర్స్ నన్ను ఇండస్ట్రీకి రాము గారు పరిచయం చేశాడు బట్ నేను ఒక్కడనే వర్జన్ ఇప్పుడు కాదు రాము గారిని కలిసినప్పుడు నా ఉద్దేశం నేను నన్ను నాకు ఏబిసిడీల దగ్గర నుంచి ఆయన దగ్గర నేర్చుకున్నాను సో నేను ఇంతకన్నా ఎక్కువ చెప్తే ఇంకో టూ అవర్స్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి రాముతో నాకు ట్రావెల్ రాము కంటే ముందు నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను రాముతో ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది దానికి కారణం రామ్ గోపాల్ వర్మ అయితే చాలామంది ప్రయత్నం చేస్తుంటారు బట్ నోబడీ కెన్ ఇమిటేట్ హిమ్ ఎందుకంటే ఆయనకు ప్రత్యేకమైన బాణి ఉంది ఆయనలాగా ఎవరూ బ్రతకలేరు అది రాము గురించి నేను చెప్పగలిగిన మాట తర్వాత జేడి చక్రవర్తి జేడి చక్రవర్తి నేను దాదాపు వారంలో ఒక మూడు రోజులు ఒక అరగంట అరగంటనే మాట్లాడుకుంటాం కాకపోతే అతను ఒక బిన్ లాడెన్ లాంటి వ్యక్తి మనం ఎప్పుడు ట్రై చేసినా ఫోన్ తీయడు అతను అతను చేసినప్పుడే మనం తీయాలి అతను నాకు తెలిసి నేను గత రెండు మూడు ఏళ్ళుగా ట్రై చేసినా నా ఫోన్కి ఎప్పుడు ఆన్సర్ చేయాలి అతను ఇది ఒక టైంలో అతను ఫోన్ చేసినప్పుడు తీయాలి మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల తర్వాత మాట్లాడతాను తర్వాత విపరీతమైన జ్ఞాపక శక్తి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది నేను చెప్పిన జోకులన్నీ ఇప్పుడు చెప్పగలుగుతాను ఒక్కటి కూడా గుర్తు మర్చిపోకుండా తర్వాత చాలా విషయాలు నేను చెప్పే జోకులు హర్ట్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఇతను నేను జోక్ చెప్పక ముందే అది నేను చెప్పబోయే జోక్ ఇది అని ఇది కదండి మీరు చెప్పేది అంటాడు అందరికీ గుర్తుంటే శంకరాభరణ సినిమా దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆడాడు నీకేమైనా అర్థమైందా అంటాడు ఆయన పాటే కాదు మాట కూడా అర్థం చేసేవాడు అంటాడు అర్థమైంది మాట్లాడంట తుడిపోయి బూతలోని బుర్రదూరం బుర్రలోని బూజు తుడిపోయి అని చెప్పేది నేను అంటాడు అలాగా ట్రైలర్ రెండోసారి చూసినా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ఒక పావన్నాడు పులి అన్నాడు కనపడలేదు అది సినిమాకి వెళ్తే కనపడతాను బట్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది సినిమా చూడాలి చూస్తే మొత్తం ఏంటో అర్థం అవద్దు అనే ఒక చిన్న హోప్ అయితే కలిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.